మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తానన్న 25 లక్షల నజరానా ఇంకెప్పుడు ఇస్తారని నిలదీశారు మేడ్చల్ మండలం రాయలపూర్ గ్రామస్తులు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రికి నిరసన సెగ తగిలింది. రాయలాపూర్ విలేజ్ కి ఈరోజు మంత్రి గారు రావడం జరిగింది. మంత్రి గారు క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా రాయలాపూర్ గ్రామ పంచాయతీ యునానిమస్ చేసిన సందర్భంగా 25 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు సీఎం కింద సీఎం ఫండ్ కింద 15 లక్షల రూపాయలు సొంత నిధుల కింద ఇస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా యునానిమస్ అయ్యడానికి కారణానికి నేను గిట్ట ముందరకుండి నాకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఈరోజు అదే 25 లక్షల రూపాయలు ఫండ్ కావాలని కంపల్సరీ చేయడం జరిగింది. దానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ భర్త కానీ ఎంపీటీసీ గారి భర్త కానీ మా ఊరికి తెచ్చిన నిధుల గురించి మాట్లాడుతాం. వీళ్ళు తెచ్చిన నిధులకు యునానిమస్ అయిన దానికి 25 లక్షలకు సంబంధం లేదు. యునానిమస్ అయిన సంబంధానికి దీనికి పక్కన పెట్టి వీళ్ళు వ్యక్తిగత కారణాలు మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి గురించి ఇప్పటివరకు 1 రూపాయి ఫండ్ తెలియరని మాట్లాడతారు. ప్రతి గ్రామ సభలో నేను రాజకీయాలు పక్కకు పెట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరకు పోదాం, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మీరు గ్రామ పంచాయతీకి సంబంధించి లెటర్ ప్యాడ్ ఇవ్వాలి.